హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇంగ్లీష్ టాపిక్స్. మనం నౌన్ సిరీస్ లో ఉన్నాము. నౌన్ సిరీస్ లో నౌన్ అండ్ నంబర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. మనం సింగులర్ ఫామ్ లో ఉన్న నౌన్ ని ప్లూరల్ ఫామ్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, డిపెండింగ్ ఆన్ ద నౌన్ స్ట్రక్చర్. నౌన్ స్ట్రక్చర్ ని బట్టి మనం ప్లూరల్ ఫామ్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది డిస్కస్ చేసుకున్నాం కదండి. ఈ వీడియోలో ఏంటంటే, కొన్ని టైప్స్ ఆఫ్ నౌన్స్ ఉన్నాయండి. అవి ఎస్ ఫామ్ లో ఉన్న ప్లూరల్ ఫామ్ అనము. కొన్ని నౌన్స్ ఏంటంటే ప్లూరల్ ఫామ్ లో ఒకేలా ఒకే వర్డ్ ఉంటుంది అండ్ సింగులర్ ఫామ్ లో కూడా ఒకేలా ఉంటుంది. అటువంటి టైప్స్ ఆఫ్ నౌన్స్ ఏంటో మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సమ్ నౌన్స్ హ్యావ్ సింగులర్ అండ్ ప్లూరల్ ద ప్లూరల్ అలైక్. అంటే కొన్ని నౌన్స్ కి సింగులర్ ఒకే వర్డ్ ఉంటుంది, సింగులర్ అండ్ ప్లూరల్ కూడా సేమ్ వర్డ్ యూజ్ చేస్తాము. అవేంటంటే స్వైన్. స్వైన్ యూజ్ చేసేటప్పుడు మనం స్వైన్స్ అనమండి ప్లూరల్ ఫామ్ లో. స్వైన్ అనే ప్లూరల్ ఫామ్ లో కూడా మనం స్వైన్ అని యూజ్ చేస్తాము. షీప్ మనం ప్లూరల్ ఫామ్ లో కూడా షీప్స్ అని అనమండి, షీప్ అని అంటాము. డీర్, డీర్స్ అనమండి, డీర్ అని ప్లూరల్ ఫామ్ లో కూడా మనం డీర్ అని అంటాం. ఈ విధంగా ఏంటంటే సింగులర్ లోనూ ఈ వర్డ్ ని యూజ్ చేస్తాం, అంటే ప్లూరల్ ఫామ్ లో కూడా ఈ వర్డ్ ని యూజ్ చేస్తాము. అండ్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ లో కూడా కాడ్, కాడ్స్ అనమండి, కాడ్ ప్లూరల్ ఫామ్ లో కూడా కాడ్స్ కాడ్ అంటాము, సింగులర్ ఫామ్ లో కూడా కాడ్ అంటాము. ట్రాట్, ట్రాట్స్ అనమండి, ట్రాట్. ఫిష్, కొన్ని కొన్ని బుక్స్ లో మనకి ఫిషెస్ అని కూడా ఉంటుందండి, కానీ ఫిష్ అని కొన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనం ఫిష్ అనే యూజ్ చేయాలి, ఫిషెస్ అని యూజ్ చేయకూడదు. ప్లూరల్ ఫామ్ లో మనం ఎక్కువ మోర్ దాన్ వన్ ఉంటే మనం ఫిషే యూజ్ చేయాలండి. ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ క్రాఫ్ట్ ప్లూరల్ ఫామ్ లో మనకి ఎయిర్ క్రాఫ్ట్ అంటాం అండ్ సింగులర్ ఫామ్ లో కూడా ఎయిర్ క్రాఫ్ట్ అంటామండి. స్పేస్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్ కూడా మనం సింగులర్ ఫామ్ లో స్పేస్ క్రాఫ్ట్ అంటాం అండ్ ప్లూరల్ ఫామ్ లో కూడా మనం స్పేస్ క్రాఫ్ట్ అంటామండి. సిరీస్, సిరీస్ ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి, ఈ ఎస్ ఉంది కాబట్టి ఇది ప్లూరల్ ఫామ్ కాదండి, ఇది సింగులర్ ఫామ్ లో కూడా సిరీస్ అంటామండి, వరుస అంటాం కదా సిరీస్. స్పీసీస్, జీవజాతులు అంటాం కదా స్పీసీస్, ఈఎస్ ఉంది కాబట్టి ఇవేమి ప్లూరల్ ఫామ్స్ కాదండి. ఇవి సింగులర్ అండ్ ప్లూరల్ ఫామ్స్ లో కూడా మనం సిరీస్ అనే అంటాము, స్పీసీస్ అనే అంటాము. ఈ కేటగిరీలో ఇవి కొన్ని నౌన్స్ అండి. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ టైప్ ఆఫ్ కేటగిరీ. ఈ కేటగిరీలో ఏంటంటే సమ్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ ఇన్ ప్లూరల్స్. ఈ నౌన్స్ ని మనం ప్లూరల్స్ లోనే యూజ్ చేస్తామండి. అవేంటంటే సీజర్స్, సీజర్స్ అని సీజర్ అనము, ఎందుకంటే మనం సీజర్స్ అని అంటాము కత్తెర. స్పెక్టకిల్స్ కళ్ళజోడు, పిన్సర్స్ పటకారు అంటాం కదా పిన్సర్స్, ఇవన్నీ ఏంటంటే ఓన్లీ ప్లూరల్ ఫామ్ లోనే మనం యూజ్ చేస్తామండి. ట్రౌజర్స్, జీన్స్, జీన్ అనం కదా జీన్స్ అంటాము. టైట్స్, టైట్స్ లెగిన్స్, లెగిన్స్ అని ఇవన్నీ కూడా మనం ప్లూరల్ ఫామ్ లోనే యూజ్ చేస్తామండి. షార్ట్స్, ఇవన్నీ పెయిర్స్ గా ఉంటాయండి, ఈ పెయిర్స్ గా ఉన్నాయన్నీ కూడా మనం ప్లూరల్ ఫామ్ లోనే యూజ్ చేస్తాము. ఇంకొన్ని నౌన్స్ ఉంటాయండి, అదర్ నౌన్స్, దే ఆర్ అన్నల్స్. అన్నల్స్ అంటే ఏంటంటే మనకి న్యూస్ రిలేటెడ్, క్రానికల్స్ అంటే ప్రీవియస్ న్యూస్ అన్ని, చరిత్ర ఇవన్నీ కూడా అన్నల్స్ అంటామండి. క్రానికల్ న్యూస్ అన్ని ఇవి అన్నల్స్ అంటామండి, ప్లూరల్ ఫామ్ లోనే యూజ్ చేస్తాము. థ్యాంక్స్, థ్యాంక్ అనం కదా థ్యాంక్స్. టైడింగ్, టైడింగ్ అంటే మీనింగ్ న్యూస్ అండి. ఆబ్సెక్యూస్, అసెట్స్ ఆస్తులు అంటాం కదా. ఎన్విరాన్స్, ఎన్విరాన్మెంట్, ఎన్విరాన్మెంట్ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, ఆ సరౌండింగ్స్ మనం ఎన్విరాన్స్ షార్ట్ ఫామ్ లో ఎన్విరాన్స్ అంటామండి. ఇవన్నీ కూడా, ఈ నౌన్స్ అన్ని కూడా మనం ప్లూరల్ ఫామ్ లోనే యూజ్ చేస్తాము, ప్లూరల్ ఫామ్ లోనే యూజ్ చేస్తాము. ఇవి ఈ కేటగిరీలో ఉండే నేమ్స్ అండి. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ వచ్చేసి సమ్ నౌన్స్ లుక్స్ ప్లూరల్ బట్ ఆర్ ఇన్ఫాక్ట్ సింగులర్. ఈ నౌన్స్ ఏంటంటే మనకి ఎస్ ఫామ్ తో ఉంటాయండి అన్నిటికీ, ఆ నౌన్ చివరిలో ఎస్ ఉంటుందండి, ఆ నౌన్ అనేది ఎస్ తో ఎండ్ అవుతుంది కాబట్టి వాటిని మనం ప్లూరల్ ఫామ్ లో అనుకోకూడదు. అవేంటంటే సింగులర్ ఫామ్స్, అవేంటంటే మ్యాథమెటిక్స్, ఇవన్నీ కూడా సబ్జెక్ట్ నేమ్స్. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా ఎస్ తో ఎండ్ అయి ఉన్నాయి కాబట్టి ఇవేమి ప్లూరల్స్ కాదు కదండి, ఇవి సబ్జెక్ట్ నేమ్స్. నెక్స్ట్ న్యూస్, న్యూస్ అనేదాన్ని ఎన్ఈ డబ్ల్యూ అనం మనం, న్యూస్ అంటాం, ఎస్ ఫామ్ తో ఎండ్ అయ్యింది, ఎస్ తో ఎండ్ అయ్యింది కాబట్టి మనం ప్లూరల్ ఫామ్ గా దాన్ని కన్సిడర్ చేయకూడదు. ఇవన్నీ కూడా సింగులర్ నౌన్స్. మీజిల్స్, మీజిల్స్ అంటే తట్టు అంటారు, ఇవన్నీ కూడా డిజీజెస్ నేమ్స్. మంప్స్, మంప్స్ అంటే గవద పిల్లలు అంటారు కదా మంప్స్. రికెట్స్ అంటే వంకర కాళ్ళు అంటారు కదా, దీస్ ఆర్ సమ్ డిసీజెస్ నేమ్స్. ఈ డిసీజెస్ నేమ్స్ అన్ని కూడా మనం సింగులర్ లో యూజ్ చేస్తాం, అవి ఎస్ తో ఎండ్ అయినా కానీ మనం సింగులర్ నౌన్స్ గా కన్సిడర్ చేస్తామండి. నెక్స్ట్ సమ్ గేమ్ నేమ్, గేమ్స్ నేమ్స్ ఏంటంటే బిలియర్డ్స్, బిలియర్డ్స్ మీకు ఈ గేమ్ తెలిసే ఉంటుంది, బిలియర్డ్స్, డ్రాట్స్, పాచికలు అంటారు.
ఇవన్నీ కూడా ఈ గేమ్స్ అండ్ నేమ్స్ అన్నిటినీ కూడా మనం సింగులర్ గానే కన్సిడర్ చేస్తామండి. దో దే ఆర్ ఎండ్ విత్ ఎస్, మన అవి ఆ వర్డ్స్ అనేవి ఆ నౌన్స్ అనేవి ఎస్తో ఎండ్ అయినా కానీ మనం వాటిని సింగులర్ గానే కన్సిడర్ చేస్తామండి. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. If you like this video, please like, share and subscribe my channel.